హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమలా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. షర్మిల కొడుకు 18th పెళ్ళి అని చెప్పి ట్వీట్ చేశారు. దీనికి జగన్ పెళ్ళికి వస్తాడా రాడా అని చెప్పి చర్చగా జరుగుతుంది సార్, దీని గురించి మీరు ఏమంటారు? షర్మిల గారు అబ్బాయి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మేనల్లుడు, రాజశేఖర్ రెడ్డి గారి మనవడు. ఆయన పేరు రాజారెడ్డి, అంటే రాజశేఖర్ రెడ్డి గారి ఫాదర్ పేరు పెట్టారు. అయితే ఇది గత కొద్ది రోజులు ఎందుకు చర్చనీయాంశం అయ్యింది అంటే, ఇది మన ముందు నుంచి కూడా మాట్లాడుకోవాలి. ఎట్లా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న తర్వాత షర్మిల గారు కానీ విజయం గారు కానీ చాలా వరకు రోడ్ల మీద తిరిగి, అసలు ఏమీ తెలియని, అసలు బయట ప్రపంచం అంటే తెలియని షర్మిల గారు, తండ్రి చాటు పెట్టగా తర్వాత భర్త చాటు ఇల్లాలుగా ఉన్న ఆవిడ, ఒక్కసారిగా అన్న జైలుకి వెళ్ళిన తర్వాత ఎంత కార్యకర్తల్ని అందరినీ సమాయత్తం పరచడానికి ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చారు. ఆవిడ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు, ఈవిడ ఇంత దూరం ఈ ఓదార్పు యాత్ర, ఈ పాదయాత్ర చేయగలరా లేదా, పైగా గొంతుకేంటి అలా ఉంది అని రకరకాల విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆవిడ స్టేజ్ ఫీర్ లేకుండా ఎన్ని విమర్శలు ఉన్నా కూడా అలాగే తిరుగుతూ అందరినీ సమాయత్తం చేస్తూ కష్టపడ్డారు. ఏం జరిగిందో తెలియదు. ఆయన సీఎం అయిన తర్వాత ఒక్కసారిగా తల్లి కూతురు ఇద్దరు, షర్మిల గారు కానీ విజయం గారు కానీ బయటకు వచ్చేసారు, అంటే ఐ మీన్ తెలంగాణ వచ్చేసారు. వచ్చినప్పుడు కూడా విజయం గారు దాన్ని ఏమంటారు, గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ నేను ఇకపై బిడ్డతోనే ఉంటాను అన్నట్టుగా చెప్పారు. దాన్ని జనరల్గా ప్రతిపక్ష పార్టీ అగెనిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఎలా మాట్లాడుకుంటారంటే, ఇది ఏముందిలే, ఖచ్చితంగా ఆయనే వెలగొట్టేసుంటాడు లేదంటే పడక వెళ్ళిపోతున్నారు, రకరకాల వార్తలు వినిపిస్తాయి. అలా వార్తలు వినిపించినప్పుడు అది ఎక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు ఊహించుకున్నారు. ఎట్లాగో జనరల్గా ప్రతిపక్షాలు పడలేదు అని అంటే ప్రభుత్వం వైపు కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరు చిన్న పాయింట్ దొరుకుతుందో దాన్ని రభస్ చేద్దాం అన్నట్టు చూస్తుంటారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని పట్టించుకోవట్లేదు, రకరకాల వార్తలు వచ్చాయి, అది దాంట్లో వాస్తవం లేదు అనుకుందాం కాసేపు. అయితే మొన్న రీసెంట్గా తెలంగాణ ఎన్నికల సమయంలో ఆవిడ కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తారనుకున్నారు, సీట్ల సర్దుబాటు అనుకున్నారు, తర్వాత కుదరక కాంగ్రెస్లోంచి బయటకు వచ్చేసి, ఓకే కాంగ్రెస్లో సారీ బయట నుండి మద్దతు ఇస్తూ అన్నారు, తర్వాత కాంగ్రెస్లో పార్టీలు విలీనం చేస్తారనుకున్నారు అన్ని స్టేట్మెంట్ అయినప్పుడు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు, నేను కాంగ్రెస్కి బయట నుంచి మద్దతు ఇస్తాను, ప్రస్తుతానికి అది విలీనం చేయట్లేదు, చూద్దామంటే ఆ సందర్భంలో ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇట్లా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ గురించి ఎట్లా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి పాలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ ఈవిడ వెళ్తున్నారు ఎంతవరకు కరెక్టు, అది అసలు ఆవిడ నిర్ణయం కరెక్ట్ కాదని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు, దానికి మీరేం స్పందిస్తారంటే, అప్పుడు షర్మిల గారు ఏమన్నారంటే, ఒకప్పుడు నేను అక్కడ నుంచి వచ్చేసినప్పుడు నాతో సంబంధం లేదని చెప్పారు, ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ నా గురించి మాట్లాడుతున్నారంటే మళ్ళీ నాతో సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా అని ఆవిడ అడిగారు. అంటే దాని అర్థం ఏంటి, సంబంధం లేదంటే అప్పటికే ఎడమొహం పెడమొహం అయినట్టుగానే కదా, ఆవిడే ఓపెన్గా చెప్పారు. అలా కాకుండా అంతకుముందు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, నేను నా భర్త నా తల్లి అందరం చాలా ఇది పడినా కూడా ఎక్కడ మాకు సరైన సముచిత స్థానం పార్టీలో దక్కలేదు, అందుకే మేము బయటకు వచ్చాం అన్నట్టుగా కూడా రకరకాల వ్యాఖ్య, అంటే కరెక్ట్ మీనింగ్ చెప్పగలుగుతున్నాం తప్ప ఏం మాట్లాడరు అనేది నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ భావం అయితే అదే, అక్కడ నుంచి పడట్లేదు కాబట్టి ఇటు వచ్చేసాం అన్నట్టు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆవిడ కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చారో అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది ఆవిడ పీసీసీ చీఫ్గా ఇస్తారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆంధ్ర పీసీసీ చీఫ్గా ఇస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి కొడుకు ఒకవైపు కూతురు ఒకవైపు పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఓటు అన్ని చీలిపోతుంది, చీలిపోతుంది కాబట్టి నష్టం ఎవరికి, వైఎస్ఆర్సీపీకే ఉంటుంది కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టమైన మన వైవి సుబ్బారెడ్డి గారితో రాయబారం పంపించారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దాంట్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ, అయితే వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారంటే, మీరు ఎట్లా కాంగ్రెస్లో మళ్ళీ విలీనం చేశారు పార్టీని, తనకు పీసీసీ చీఫ్గా కూడా ఇస్తామంటున్నారు, మీరు అక్కడికి ఆంధ్ర వస్తే ఇబ్బంది అవుతుంది, అదే కాకుండా ముందుకి కొడుకు పెళ్ళి ఉంది, కొడుకు పెళ్లి చెప్పడానికి మీరు వస్తారు, మీరు రావద్దు వస్తే ఇంక ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్నట్టుగా వైవి సుబ్బారెడ్డి గారితో జగన్ గారు రాయబారం పంపించారు. దానికి వైవి సుబ్బారెడ్డి గారి మీద షర్మిల గారు సీరియస్ అయ్యారన్నట్టు కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ, బట్ ఎన్నుకున్నా చిన్నప్పటి నుంచి చనువుగా ఉన్నప్పుడు ఒకే ఫ్యామిలీ ఒకే బ్లడ్, మేనల్లుడు సొంత మేనల్లుడు, సో మేనల్లుడిని మేనగోళ్ళని ఇద్దరిని కొడుకుని కూతుర్ని ఇద్దరిని ఇచ్చి పంపించి పెళ్లికి పిలిచే అవకాశం ఉంది. పెళ్లికి పిలిచిన తర్వాత మీరంటే ఫిబ్రవరి 8th ఎప్పుడు మ్యారేజ్ అంటే,
ఆ మ్యారేజ్కి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. వస్తే ఒకవేళ కుటుంబం అన్నాక ఎన్నో ఉంటాయండి రకరకాలు, ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరు పర్సనల్ వాళ్ళది, అవి మనం ఇప్పుడు మాట్లాడు రాజకీయ పరంగా మాట్లాడుకోండి. బట్ రాజకీయ రంగు ప్రతిదానికి పులుముతున్నారు, ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ప్రతిదీ ఫ్యామిలీ లేడీస్ వైపు, ఫ్యామిలీల విషయం వైపు, వాళ్ళ పెళ్ళిళ్ళ మీద డిస్కషన్లో టాపిక్లోకి వెళ్ళిపోయింది. అది వాళ్ళ వ్యక్తిగతం, మనకు అనవసరం. సో అలా మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా, వీళ్ళ మీద మాట్లాడదాం అని చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పెళ్లికి వెళ్తే ఓకే, వీళ్ళు అనుకున్న వీళ్ళు ఒకటేరా అన్నట్టు ఉంది. పెళ్లికి వెళ్ళలేదు అనుకోండి, ఖచ్చితంగా ఈ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే రూమర్స్ గాను వార్తలుగా వినిపిస్తున్నాయో, ఇవన్నీ నిజమని నమ్మాల్సి వస్తుంది కదా. మరోవైపు ఖచ్చితంగా వైసీపీ అక్కడ ఉంది కాబట్టి ఈవిడ వచ్చి పీసీసీ చీఫ్గా ఒకవేళ అయితే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తే ఆ విషయం పక్కన పెడితే కాంగ్రెస్ తరఫున పోరాడాలి, కాంగ్రెస్ తరఫున మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఎవరున్నా కానీ వాళ్ళ మీద బురద జల్లాలి, వారి మీద విమర్శించాలి. అక్కడ అన్నైనా తమ్ముడైనా తండ్రి అయినా కొడుకైనా ఎవరైనా సరే. సో ఇవి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించాలి. అప్పుడు ఇప్పటికే ఉన్న ఎడమొహం పెడమొహంగా ఉన్న బంధాలు మరికొంచెం స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఎందుకు ఈ సందర్భంలో మళ్ళీ మాట్లాడితే కలిసినప్పుడు మాటామాట వచ్చి అనవసరంగా ఆర్గ్యుమెంట్ జరుగుతాయని చెప్పి ఆయన రావద్దని కూడా అంటే తప్పలేదు కదా. చెల్లి మీద ఇష్టం కొద్దో వద్దు, కనబడితే మళ్ళీ నేను తన ఏదో మాట అంటాను తను బాధపడుతుంది, లేకపోతే తన నన్ను మాట అంటది బాధపడతాను కూడా వద్దని చెప్పుండొచ్చు. అంటే ఒక యాంగిల్ పాజిటివ్గా ఆలోచిస్తే, మరొక యాంగిల్లో రాజకీయాలు ఇవన్నీ సహజం. ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు, తండ్రి ఒక పార్టీ కొడుకు ఒక పార్టీ, అన్నదమ్ముల్లో కూడా ఒక అన్నదమ్ముడు ఒక పార్టీ తమ్ముడు ఒక పార్టీలో జరుగుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం చాలా రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పుడు అలాంటప్పుడు సహజం. బట్ కొంతమంది ఏంటంటే దాన్ని బాగా పర్సనల్గా తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే డైజెస్ట్ చేసుకోలేరు. అదే నా సొంత చెల్లి వేరే పార్టీలకి నా మీద దుమ్మెత్తిపోయడం ఏంటి, లేదా నా తల్లి నాతో వండుకుంటూ అక్కడ ఉండడం ఏంటి, ఇలాగ రకరకాలుగా ఉంటాయి. బట్ విజయం గారు కూడా అప్పుడు వెళ్ళిపోయినప్పుడు కూడా గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఇకపై బిడ్డతోనే ఉంటాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను అన్నట్టుగా నేను బిడ్డగా సపోర్ట్ చేస్తానంటే చెప్పారు. అంటే దాని అర్థమేంటి, ఇప్పుడు ఏదో సామెత ఉందండి, రాజుగారు పెద్ద భార్య మంచిదంటే చిన్నభార్య మంచిది కాదని అనుకుంటాం మనం. బట్ కొద్దిగా మంచితనంలో కొంచెం తక్కువేమో అయ్యిండొచ్చు కదా. ఆ యాంగిల్లో ఎవరు ఆలోచించాం, జనాలు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా తన విషయంలో ద్రాక్షరసం, పక్కోడి విషయంలో పాదరసంలా ఉంటాం మనం. అబ్బాయి ఏంటది అమ్మాడు ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఒక్కోటి విషయంలో ఏం జరుగుతుంది యాంగ్జైటీ, తన విషయం దొరికి వచ్చేసరికి ఆ ఇది ఉండదు కాబట్టి అలా కూడా యాంగ్జైటీగా చూస్తూ ఈవిడ విజయమ్మ ఇంత ఉండలేక వెళ్ళిపోతుంది, సో తల్లిని చెల్లి కూడా పట్టించుకోలేదు అనుకోవచ్చు. దాన్ని ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి కొంచెం ఎక్కువగా ఎవరికి తగ్గట్టు అలా ఊహించుకుంటారు. ఆయన గౌరవంగా ముఖ్యమంత్రి చీఫ్ గెస్ట్గా వెళ్ళి మేనర్లకు 4 అక్షింతలు వేసి వస్తే ఆ గౌరవం అలాగే ఉంటుంది, లేదు అంటే మళ్ళీ ఇబ్బందులు పడక తప్పదు. దానివల్ల ఏమవుతుందంటే మరి కాస్త ఈ కుటుంబ వ్యవహారం ఏమిటంటే రోడ్డును పడతాయి, రోడ్డు పడినప్పుడు వేరే ప్రతిపక్ష పార్టీలకి ఛాన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది, అది మరి కాస్త మైనస్ అవుతుంది. చూద్దాం మరి పెద్ద పెద్ద వాళ్ళ వ్యవహారాలన్నీ అలాగే ఉంటాయి. అవి మనం కొద్దిగా టైం చూస్తే మీరు అన్నట్టు ఆ పెళ్లి రోజు కనబడితే ఓకే అరే వచ్చారా గౌరవంగా నిలబెట్టుకున్నారని, లేదంటే అమ్మో అసలు రాలేదు అంటే ఖచ్చితంగా చాలా దారుణంగా ఉండి పరిస్థితి, అసలు ఇంక ఇద్దరికి తెగదింపులు అయిపోయాడు కదా, పెడమోహం పెడమోహం అయిపోయాడు కదా అన్నట్టు కూడా మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ సార్.